వెంకటేశ్వర గారు కూడా ఉన్నారు సార్ మీ అనుభవాలు చెప్పండి సార్కి మీరు చిన్నప్పటి నుంచి మీరు సార్ దగ్గరే చదువుతున్నారు సార్ అందరు చిన్నప్పటి నుండి సార్ విష్ణువర్ధన్ బాబు గారు చెప్పండి సార్ కూడా చిన్నప్పటి నుండి మాకు కన్సెక్చర్ ఇచ్చారు చిన్నప్పటి నుండి డబ్బుల విషయంలో ఫీజు విషయంలో ఎప్పుడు సార్ ఎప్పుడు అడుగుతారు ఎప్పుడు ఇచ్చిన ఎన్ని ఇచ్చినా చదువు మంచిగా అవుతుంది అందరు సహకారంతో మంచిగా ఈ రోజు రిజల్ట్ చూసిన తర్వాత మీ హ్యాపీనెస్ ఓకే 100% సాయిరాం హై స్కూల్ సంబంధించి వెంకటరావు గారికి థ్యాంక్స్ చెప్పాలి చాలా కృతజ్ఞత మీరు ఏం చెప్తాను ఒక మెసేజ్ చెప్పండి తల్లిదండ్రులకి అందరూ మంచి చదువుకొని తల్లిదండ్రులు ఇవాళ రేపు జనరేషన్లో ఉండకుండా చదువుకొని తల్లిదండ్రుల పేరు నేను టీచర్లు ఉపాధ్యాయులు చెప్పింది అర్థం చేసుకొని కొంతమంది ఇప్పుడు ఉపాధ్యాయులు పైన కూడా వెళ్తున్నారు పిల్లలు అట్లా అవన్నీ పెట్టుకోకుండా భవిష్యత్తు దృష్టిలో మంచి చదువుకొని అందరు మంచి ధనవంతులే ఉండాలి అసలు ఏం అవసరం లేదు మా పాప ట్యూషన్ కూడా లేదు అసలు సార్ టీచర్లు చెప్పింది మళ్ళీ ఇంకా నాకు ఎంతో ఇంట్లో అన్ని నాకంతా పని చేసేది ఆమె అవును మీదంతా చూసుకునేది అమ్మాయి మా మరదలు వాళ్ళు ఎంతో ఇది చేస్తుంది కానీ ఎక్కువ మొత్తం అవును మీరే చేస్తారు మళ్ళీ పెద్ద మొక్క చెప్పుడు ఆడడం అక్కడ నాకు ఫ్యామిలీ చదువుకోవాలంటే డబ్బు అవసరం లేదు డబ్బు అవసరం లేదు విషయం చెప్పచ్చు చెప్పండి తల్లిదండ్రులు టీచర్లు చెప్పింది కరెక్ట్ గా అర్థం చేసుకొని మంచిగా చదువుకొని అదే పెట్టుకొని డబ్బులు అంకిత భావం ఉండాలంటారు అంకిత భావం పట్టుదల కంపల్సరీ చేయాలని ఒక గోల్ అనేది ఉంటే తప్పకుండా ఇవ్వలేనా మంచిగా చదవాలి